ఓటీటీ ప్రసారాల్లో ప్రారంభంలోనే పొగాకు వ్యతిరేక ప్రకటనలు. కొత్త నిబంధన తీసుకొచ్చిన కేంద్ర సర్కార్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు. కస్టడీ విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం. పొంగులేటి జూపల్లి రాజకీయ అడుగులపై ఆసక్తి. త్వరలో ఇద్దరు నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకునే ఛాన్స్. రాహుల్ ప్రియాంక సమక్షంలో చేరతారని సమాచారం. బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలపై బండి సంజయ్ విమర్శలు. ఎంఐఎం చేతిలో గులాబీ పార్టీ స్టీరింగ్ ఉందని కామెంట్. దమ్ముంటే ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్. చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా ఫైర్. చంద్రబాబు లాంటి మోసగాడు ఎక్కడా లేరని విమర్శ. టీడీపీ మేనిఫెస్టోను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని కౌంటర్. ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్. వైసీపీకి వ్యతిరేకంగా మచిలీపట్నంలో వెలిసిన బ్యానర్లు. జగనాసుర రక్త చరిత్ర అంటూ ఘాటు విమర్శలు. హైదరాబాద్ శివారులో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన కేసీఆర్. అర్చకులకు దీపధూప నైవేద్య ఖర్చులు 10,000కు పెంపు. బ్రాహ్మణులకిచ్చే భృతి 5,000కు పెంచిన సీఎం. అమెరికా పర్యటనలో మోదీపై రాహుల్ విమర్శలు. మోదీ దేవుడికే పాఠాలు చెబుతారంటూ వ్యంగ్యాస్త్రాలు. కేంద్రం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ. కేరళ బీహార్ కర్ణాటకలో ఎన్ఐఏ విస్తృత సోదాలు. పీఎఫ్ఐ కేసుకు సంబంధించి ఏకకాలంలో తనిఖీలు. ఉగ్ర కార్యకలాపాల అనుమానాలతో సోదాలు.